హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్లీ. ప్రపంచ చరిత్రలో నేటి వరకు జరిగిన అనేక కీలక మార్పులకు కారణం ఒక మనిషి లేదా ఒక కుటుంబం లబ్ధి పొందడానికి చేసిన పలు అమానవీయ చర్యలే అని చరిత్రకారుల వాదన. తామనుకున్న పనిని సాధించడానికి పెద్ద మనుషుల ముసుగులో దాగున్న మేకవన్య పులులు మతం, ప్రాంతం అంటూ అనేక సున్నితమైన అంశాలను ప్రజల మనస్సుల్లో విషంలా నూరిపోశారు. అందుకు మన ముందున్న ప్రత్యక్ష నిదర్శనం భారత్ పాక్ల విభజన అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ క్షణంలో ఆ దేశం వేరుపడిందో అప్పటి నుంచి మన మధ్య శాంతి అనే పదానికి తావే లేకుండా పోయింది. ఈ క్రమంలో పాక్ పాలకులు మన దేశాన్ని నాశనం చేయడానికి చేయని ప్రయత్నం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ దేశ నాశనం కోరుకోని భారతీయుడు ఉండడని చెప్పవచ్చు. ఆ శాపనార్థాలు ఫలించాయో ఏమో. నేడు పాకిస్తాన్ మరో శ్రీలంకలా మారడానికి ఎన్నో రోజులు లేవని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం నిజంగా మన దేశానికి మంచిదా? ఇంత దారుణమైన పరిస్థితికి పాకిస్తాన్ ఎలా చేరుకుంది? దీనివల్ల భారతదేశానికి ఒరిగే లాభమేమిటి, నష్టమేమిటి? లేదా కొంతమంది నిపుణులు చెబుతున్నట్లు ఆ దేశం దివాళా తీస్తే భారత్ లో గడ్డుకాలం తప్పదా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు సాధారణ ప్రజలలో తలెత్తుతున్నాయి. మరి వాటికి సమాధానం తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పాకిస్తాన్ ఏర్పడ్డ క్షణం నుంచి నేటి వరకు ఆ దేశంలో ఉండే పాలకులు తమ తమ ప్రయోజనాల కోసం ఆ దేశ ప్రజలకు భారత్పై ద్వేషాన్ని నూరిపోశారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మన దేశంపై చేసిన యుద్ధాలలో ఘోరంగా పరాభవం చెందడంతో భారత్ నాశనం కోసం ఆ దేశం ఓ ఉగ్రదేశంగా కూడా మారడం జరిగింది. అయితే స్వతంత్ర భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఎక్కువ కాలం పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ఇక్కడుండే కొంతమంది కుహనవాదులు పాకిస్తాన్ పై చూపించిన ప్రేమ కారణంగా ఇంతకాలం మన దేశం ఎన్నో గాయాలను చవిచూసిందని నిపుణులు చెబుతున్నారు. అయితే కాలం మారింది. అందుకనుగుణంగా ప్రజల ఆలోచన కూడా మారి గత ప్రభుత్వాలు చేసిన నిర్వాకాలు వెలుగులోకి రావడం, నేడు ఓ బలమైన ప్రభుత్వం ఏర్పడడం వంటి ఎన్నో పరిణామాలు వెరసి ప్రపంచ వేదికలపై పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా గుర్తించగలిగేలా చేయడంలో మన దేశ ప్రభుత్వం విజయం సాధించడంతో దాయాదికి కష్టకాలం మొదలైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని నమ్మిన క్షణం నుంచి ఆ దేశ విదేశీ రుణాలు, సహాయాలు రావడం అడుగంటిపోయాయి. అదే క్రమంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వారు పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ లో చేర్చడంతో ఆ దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడులు దాదాపు ఆగిపోయాయి. ఈ క్రమంలో డబ్బుల కోసం చైనా వంటి మేకవన్య పులిని నమ్మడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. ఇంతకాలం అమెరికా వంటి అనేక దేశాలు పలు అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన రుణాలు, ఆర్థిక సహాయాన్ని అప్పణంగా తిని దర్జాగా బ్రతకడమే కాకుండా అధిక భాగాన్ని భారత్ ని నాశనం చేసే ప్రయత్నంలో ఖర్చు చేయడంతో ఆ దేశం స్వయం సమృద్ధిని అంతగా సాధించలేకపోయింది. ఈ తరుణంలో పాకిస్తాన్ కి అందే ఆర్థిక సహాయాలు అడుగంటిపోవడంతో అక్కడ కష్టాలు మొదలయ్యాయి. ఫలితంగా పాక్ లో నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశానికి ఎగబాకాయి. ఎంతగా అంటే ఇప్పుడు పాక్ లో ఒక లీటర్ పాల ధర 260 పాకిస్తాన్ రూపాయలకు చేరుకుందంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పాకిస్తాన్ కరెన్సీ విలువ డాలర్ తో పోలిస్తే ఏకంగా 207 రూపాయలకు పడిపోవడంతో విదేశీ మారక ద్రవ్యం మంచులా కరిగిపోవడం ప్రారంభమైంది. దాంతో ఇప్పటి వరకు చేసిన అప్పులకు వడ్డీ కూడా కట్టలేక సతమతమవ్వడం, ఇక చేసేది లేక చైనా వైపు మళ్లీ మళ్లీ చేతులు చాచడం, వారు రుణాలు ఇచ్చినా అది పాకిస్తాన్ అవసరాలకు ఒక పక్కకు కూడా రాకపోవడంతో నేడు పాకిస్తాన్ శ్రీలంకలాగా పూర్తిగా దివాళా తీసే పరిస్థితిలో పడింది. అయితే పాక్ ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక దిద్దుబాటులు కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అనేక విలాసవంతమైన ఉత్పత్తులపై నిషేధం విధించారు. అందులో పాక్ ప్రజలు ఎంతగానో అభిమానించే టీ పొడి కూడా ఉండడం గమనార్హం. ఆ దేశ ప్రజల నిత్య ఆహారంలో టీ ప్రధాన భూమికను పోషిస్తుందని, వారు రోజులో 10-20 సార్లు టీ త్రాగుతారని, ఒక రకంగా వారు టీ త్రాగకుండా
ఉండలేరని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ దేశంలో తేయాకు పంట లేకపోవడంతో భారత్, శ్రీలంక వంటి పలు దేశాల నుంచి తేయాకు దిగుమతి చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు వారి వద్ద విదేశీ మారక నిల్వలు కరిగిపోవడంతో చేసేది లేక తమకు ప్రాణప్రదమైన తేయాకు దిగుమతులపై కూడా ఆంక్షలు తీసుకురావడం జరిగింది. అయితే అక్కడి ప్రభుత్వం ఎన్ని చేసినా ఆ సంస్కరణలు మునిగిపోతున్న పాక్ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ఏమాత్రం సరిపోవని పలు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దాంతో కేవలం నెల లేదా రెండు నెలలలో పాక్ మరో శ్రీలంకగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా మన దేశానికి పెద్ద శత్రువుగా ఉన్న పాక్ నేడు పూర్తిగా దివాళా తీసే దశకు చేరుకుందని తెలియడంతో మన దేశంలో సామాన్య ప్రజలు ఆనందించడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఇన్నేళ్లుగా పాక్ వల్ల మన దేశ ప్రజలు పడ్డ కష్టాలు అటువంటివి మరి. అయితే నిపుణులు చెబుతున్న దాని ప్రకారం దాయాది దేశం దివాళా తీస్తే మన దేశం కూడా ఎన్నో కష్టాలు పడటానికి సిద్ధపడాలని చెబుతున్నారు. అదెలా అంటే, ఆది నుంచి భారత్ పై అక్కడి నాయకులకు ఉండే ద్వేషం కారణంగానో తమ స్వలాభం కోసమో 4 యుద్ధాలలో ఘోర పరాభవం చవిచూడటం వల్లనో పాక్ ప్రభుత్వం సైనికంగా బలపడటానికి ఎక్కువగా ఆసక్తి చూపించింది. ఈ క్రమంలో పాక్ కూడా అనుశక్తి కలిగిన దేశాల జాబితాలో చేరింది. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు పాక్ దివాళా తీస్తే ఆ దేశంలో ఉండే అణుబాంబుల రక్షణ గాలిలో దీపంలా మారిపోతుంది. దాయాది దగ్గరుండే అణుబాంబులతో పాటు అనేక అస్త్రశస్త్రాలు ఉగ్రమూకల చేతిలో పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే గనుక జరిగితే మన దేశ భద్రత ప్రశ్నార్థకంగా మారినట్లే. అంతేకాదు, ఈ భయంకరమైన ఆయుధాలు ఉగ్రవాదుల చేతిలోకి వెళితే మన దేశంతో పాటు అనేక పాశ్చాత్య దేశాలు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అంతేగాక పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దివాళా తీస్తే ఆ దేశం నుంచి విపరీతంగా శరణార్థులు భారత్లోకి చొరబడి మన దేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా ఉంది. అదే గనుక జరిగితే ఆది నుంచి భారత్పై ద్వేషాన్ని నింపుకున్న పాక్ శరణార్థులు మన దేశంలో ఎన్నో సమస్యలు తెచ్చి లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా గాడి తప్పించే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాక్ ఆర్థికంగా పూర్తిగా నష్టపోవడం కూడా మన దేశానికి చేటు జరిగే అవకాశాలు ఎక్కువ. అందువల్ల పాక్ ఆర్థికంగా కాస్తైనా నిలబడటం మనకు ఎంతో అవసరం. అందుకోసం ఆ దేశం వెంటనే ఉగ్రవాదానికి స్వస్తి పలకాల్సి రావడంతో పాటు భారత్ తో నమ్మకమైన మైత్రిని నెలకొల్పుకోవలసిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా మరిన్ని కఠినమైన ఆర్థిక సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది. ఇక ఆ దేశాన్ని చాప క్రింద నీరులా తినేస్తున్న చైనా కబంధ హస్తాల నుంచి బయటపడి ఇంతకాలం మిత్రుడిగా ఉన్న అమెరికా వంటి ఇతర దేశాలతో నమ్మకమైన మైత్రి ఏర్పరుచుకుంటే అప్పుల ఊబిలోంచి కాస్తైనా బయటపడే అవకాశం దొరుకుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. కానీ ఎన్ని చెప్పినా కుక్కతోక వంకర అన్నట్లు పాకిస్తాన్ నిపుణులు చెబుతున్న సంస్కరణలు చేసే అవకాశం లేదని అంతర్జాతీయ నిపుణుల నమ్మకం. అందువల్ల నేడు భారత్ ప్రభుత్వం మన దేశ రక్షణ కోసం ఎంతో చాకచక్యంగా వ్యవహరించాల్సి వస్తుందని, మన దేశ భద్రత కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకూడదని మేధావులు బలంగా చెబుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.